హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్కర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన ఛానల్ని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ కార్స్ సెకండ్ హ్యాండ్ బైక్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కార్ వచ్చేసరికి హోండా ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ అండి ఇది ఇది మనకి పెట్రోల్ ప్లస్ సిఎన్జితో వర్క్ అవుతుంది అనమాట కలర్ చూసారు కదా పోలర్ వైట్ అనమాట చాలా బాగుంటుంది కలర్ అయితే మాత్రం వైట్ కలర్ బండి ఇది ట్వల్ సిసి ఇంజిన్ అండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది ఈ వెహికల్లోని ఫోర్ సిలిండర్స్ అయితే ఈ వెహికల్ అనమాట అలాగే ఇది ఫస్ట్ టూ ఓనర్ వెహికల్ అండి సింగిల్ హ్యాండ్ యూజర్ వెహికల్ అయితే చాలా బాగుందండి మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఇది చూడవచ్చు క్లియర్ మీకు ఎక్సలెంట్ మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది అండి వెహికల్ అవుట్లుక్ అయితే క్లియర్గా చూడవచ్చు మీ వీడియోలోని షోరూమ్ ట్రాక్ అండి ఇది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది మోడల్ వచ్చేసరికి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది కస్టమర్ ఫ్రెండ్స్ మీరు వీల్ క్యాప్స్ లేవని చెప్పేసి డౌట్ పడొద్దండి అంటే ఇక్కడ తెప్టేషన్ జరుగుతుందని చెప్పేసి నాలుగు వీల్ క్యాప్స్ కూడా తీసివేయడం జరిగింది మీకు నాలుగు వీల్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీకు ఈ వెహికల్ తీసుకున్న తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ఓనర్ గారు చేయించుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ వ్యాలిటీ అప్ టు అప్ టు మనకి పద్నాలుగు ఒకటి రెండు వేల ముప్పై ఏడు వరకు ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వాలిడిటీ అప్ టు ఉంటుంది అనమాట నెక్స్ట్ మీకు ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అవైలబిలిటీ ఉందండి జూలై టూ ట్వంటీ ఫోర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు కూడా మీకు ఫుల్ ఇన్సూరెన్స్ అనేది ఈ వెహికల్కి అవైలబిలిటీ ఉందండి బండి కేవలం మీకు ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది లెస్ యూజ్డ్ అని చెప్పొచ్చు వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది చూడొచ్చు ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ అలాగే డెన్స్ కానీ ఏం లేవండి స్మాల్ స్మాల్ స్క్రాచెస్ అనేది వెరీ కామన్ అనమాట సో మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు వెహికల్ లుక్ అనేది టైర్స్ మాత్రం మీకు వెహికల్తో పాటు వచ్చినటువంటి టైర్స్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కొంతకాలం వరకు మీరు అయితే వాడుకోవచ్చు ప్రస్తుతానికి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి అలాగే మీకు ఈ వెహికల్ కస్టమర్ తీసుకున్న పర్పస్ అయితే మాత్రం ఒక కంపెనీకి మ్యాక్స్ పర్పస్ మీద ఈ వెహికల్ని తీసుకోవడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెహికల్ అయితే వాళ్ళ ఓన్ పర్పస్ మీద అంటే ఓన్ వెహికల్ కింద వీళ్ళు బోర్డు అనేది మార్పించుకోవడం జరిగింది వెహికల్ రిజిస్ట్రేషను సో మీకు వెహికల్ సంబంధించి లెస్ యూజ్డ్ అండి ఎక్కువ అయితే యూజ్ చేయలేదు మీరు అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇది జెన్యున్గా గా చెప్పడం జరుగుతుందండి ప్రస్తుతానికి అయితే ఈ వెహికల్ ఓన్ వెహికల్ అనమాట సింగిల్ ఓనర్ వెహికల్ అనమాట వెహికల్ కూడా మీకు షోరూమ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు ఈ వెహికల్కి కి సేఫ్టీ పర్పస్ అయితే మాత్రం ఈబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అంటే యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీ పరంగా ఉంటుందండి ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్స్ వస్తాయి రియర్ సెక్షన్ లో మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ మీకు ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అలాగే ప్యాసింజర్ సైడ్ కూడా మీకు ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే ఈ వెహికల్లో ఉంటాయి మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే మీకు సిఎన్జి యూస్ చేసినట్లయితే మీకు హైవేలో ఇరవై ఐదు ప్లస్ కిలోమీటర్ల మైలేజ్ అనేది మీకు వస్తుందండి అలాగే లోకల్లో మీకు ఇరవై ప్లస్ అంటే ట్వంటీ ప్లస్ మీకు మైలేజ్ అనేది దీని నుంచి మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే వస్తుందని కస్టమర్ కూడా మనకు చెప్పడం జరిగింది పెట్రోల్ యూజ్ చేశారనుకోండి మీకు హైవేలో సెవెంటీన్ ప్లస్ అంటే పదిహేడు ప్లస్ కిలోమీటర్ మైలేజ్ అనేది ఇస్తుందని కస్టమర్ అయితే మనకి చెప్పడం జరిగింది లోకల్లో మీకు ఫిఫ్టీన్ ప్లస్ పదిహేను ప్లస్ కిలోమీటర్లు మనకి మైలేజ్ అనేది ఇస్తుందని కస్టమర్ అయితే మనకి చెప్పడం జరిగిందండి సో ఈ వెహికల్ మీకు పెట్రోల్ ప్లస్ సిఎన్జి యూజుడు కాబట్టి మ్యాక్సిమం సిఎన్జి యూస్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వెహికల్ ఓవరాల్ లుక్ అయితే మీరు చూడండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి క్లియర్ కట్ గా వీటిలో చూపించడం జరుగుతుంది ఈ వెహికల్ టూ కేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అలాగే ఫ్రంట్ లో మీకు టూ పవర్ విండోస్ వస్తాయండి అలాగే మీకు పవర్ స్టీరింగ్తో ఈ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇంజన్ కండిషన్ అయితే మాత్రం బటర్ స్మూత్ ఉందండి మేమైతే చూడడం జరిగింది వెహికల్ ఓవరాల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే మన ఛానల్లో మేము పెడుతున్నాం అనమాట మీ అందరికీ తెలుసు వెహికల్ బాగుంటేనే వెహికల్ కండిషన్ బాగుండి అవుట్లుక్ బాగుండి ఇంటీరియర్ బాగుండి పెర్ఫార్మెన్స్ బాగున్న వెహికల్స్ మాత్రమే అతి తక్కువ కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ వెహికల్ని ట్రావెల్ పర్పస్ అంటే మీకు మ్యాక్స్ పర్పస్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను మీకు ఇంకా రికార్డ్ విషయానికి వస్తే ఈ వెహికల్ మీకు ఇన్సూరెన్స్ ఫుల్ డిప్ పోర్స్లో ఉంది కాబట్టి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్దండి ఆయన టోకెన్ చేసి తమ్ము వేసి టోకెన్ చేసి మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా పెట్టించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మా ఛానల్లో మాత్రం మేము వెళ్ళి వెహికల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే మన ఛానల్లో మేము వీడియో అప్లోడ్ చేస్తున్నామండి ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత వెహికల్ మేము వీడియోలో చూసిన దానికంటే బాగలేదండి అని మేము అనిపించుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు క్లియర్గా చూసిన తర్వాత నేను ఒక్కనే కదండి మా ఫ్రెండ్ కూడా ఉంటారు మేము మేము ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత వెహికల్ కండిషన్ బాగున్న వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్కి ఎటువంటి ట్రాఫిక్ ఛాలెన్స్ కానీ కేసెస్ కానీ లేవండి అది కూడా మేము చెప్పడం జరుగుతుంది లెస్ యూజ్డ్ వెహికల్ ఇది ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అలాగే మీకు సింగిల్ ఓనర్ వెహికల్ ఇది పర్పస్ కూడా తీసుకున్న పర్పస్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది ఫైనల్గా మీకు వెహికల్ ఓనర్ చెప్పిన ప్రైస్ వచ్చేసరికి నాలుగు లక్షల తొంభై వేలు చెప్పడం జరుగుతుందండి చెప్పిన ప్రైస్ ఫైనల్ అయితే కాదండి మీకు స్లైట్లీ నెగిజబుల్ ఉంది స్లైట్లీ నెగిషబుల్ ఉందండి ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఈ వెహికల్కి మీకు ట్రావెల్ పర్పస్ అయితే చాలా మంది ఈ వెహికల్ని అడుగుతూ ఉంటారు మాకు కూడా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి అలాగే ఈ వెహికల్కి ఇక్కడ చెప్పడం మర్చిపోయాను రివర్ స్కామ్ కూడా వీళ్ళు వేయించుకోవడం జరిగిందండి కంపెనీతో వచ్చింది అయితే కాదు మీకు చూడొచ్చు క్లియర్ వీడియోలో కూడా నేను చూపించడం జరిగింది వెహికల్ అయితే మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ డిస్టిక్ కాకినాడలో ఉందండి మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఒకవేళ మీకు నిజంగా కావాలంటే మాత్రమే మీరు కాల్ చేసి మీరు ఫైనల్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు అలాగే మీరు ఒకసారి విజిట్ చేయండి వెహికల్ చూసుకోండి వెహికల్ చూసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు స్లైట్లీ నెగిషిబుల్ ఉందండి గుర్తుపెట్టుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కాబట్టి ఈ ప్రైస్కి అనేది రీజనబుల్ ప్రైస్ అని నేనైతే అనుకుంటున్నాను సో ఎవరైనా ఉద్దేశం ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని టెస్ట్ అడ్ చేసిన తర్వాతే మీరు ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు వన్ మోర్ థింగ్ ఒక విషయం చెప్పాలి మీకు మా ఛానల్లో మాత్రం మేము చాలా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుందండి ఇందులో మీకు ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ వెహికల్ ఎవరికైనా నీడుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ లింక్ అయితే షేర్ చేయండి వీడియో లింక్ని షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఈ వెహికల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి మీరు ఉపయోగపడినట్టు అవుతుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్